భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలనాత్మక ప్రకటన చేశారు. దేశ సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్లు ఒక ప్రణాళిక ప్రకారమే గిల్లి కజ్జాలకు దిగుతున్నాయని వెల్లడించారు. సరిహద్దుల నుంచి చొచ్చుకుని వచ్చేందుకు శత్రు దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రక్షణ మంత్రి ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అయినా రక్షణ బలగాలు సిద్ధంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ రక్షణ బలగాలు ఇప్పుడు బీఆర్ అనే ఆధునిక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో బి అంటే భీష్మ ట్యాంకర్, ఆర్ అంటే రాఫెల్ యుద్ధ విమానాలు అన్నమాట. ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా ఈ ప్రణాళికను అమలు చేయబోతున్నాయి. సరిహద్దుల్లో భీష్మ యుద్ధ ట్యాంకర్లను భారత్ ఇప్పటికే మోహరించింది. దాదాపు 17,000 అడుగుల ఎత్తు ఉండే ఈ ట్యాంకర్ల పేరు చెబితే చైనాకు దడే. ఇటు వాయుసేన కూడా రాఫెల్ యుద్ధ విమానాలను సరిహద్దులకు దగ్గరగా చేర్చుకుంటుంది. రాఫెల్ ఆకాశంలోకి ఎగిరిందంటే శత్రువులకు మూడినట్లే. ఇటువంటి పటిష్టమైన ఆయుధ సంపత్తితో, సుశిక్షితులైన సైన్యంతో భారత్ ముందుకు కదులుతోంది. ముఖ్యంగా శీతాకాల సమయంలో హిమాలయాల చాటున చొచ్చుకుని వచ్చేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని గమనించాయి. దీనికి తగినట్లుగా భారత్ కూడా సన్నద్ధత పాటిస్తోంది. చైనా పాకిస్తాన్లు గిల్లి కజ్జాలకు దిగితే అదే స్థాయిలో తిప్పికొడతామని రక్షణ బలగాలు చెబుతున్నాయి. బీఆర్ ప్లాన్ను అమలు చేయగలిగితే శత్రువులకు చెమట్లు పట్టించడం ఖాయం అంటున్నారు. మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.